నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? దేవుని కృప, ఆ వాత్సల్యం, ఆ మమకారం, దేవుడు నిరంతరం మన ఎడల అలా కుమ్మరిస్తూ ఉన్నాడు. కనుక దేవుడిని సొత్తైన ప్రజలందరూ క్షేమముగా దేవుడు తన పల్లియమైన రెక్కల నీళ్ళలో భద్రపరుస్తూ ఉన్నాడు. మనందరినీ దేవుడు అలా భద్రపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చల్లని వేళ్ళలో దేవుని యొక్క మెల్లని స్వరం మనకు వినిపించుచున్నది. దేవుని వాక్యము చాలా విలువైనది. దేవుని వాక్యం మనలను బ్రతికిస్తుంది. దేవునితో రిలేషన్
దేవునితో సంబంధం, దేవునితో సహవాసం మహా మహా గొప్పది. ఆ సహవాసములో ప్రయాణం చేస్తున్నా నా ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని సంగమా, మేల్కొండి రండి, ప్రభు వాక్యము విందాం. విందామా ఇక? ఓకే, పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్తున్నాను. మన బైబిల్ ఒకసారి తెరిచి కూడా మనం ఒక లేఖనాలు చూద్దాం. చాలా మంచిది, దేవుని వాక్యాన్ని చూడటం అనేది, వినడం అనేది మన హృదయానికి చాలా అవసరం. ఇక నేను దేవుని వాక్యంలోనికి ప్రయాణం చేస్తున్నాను. అపొస్తలుని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం 17వ వాక్యాన్ని చదువుకుందాం. రిఫరెన్స్ మరొకసారి, రోమీయులకు అపొస్తలుని పౌలు గారు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. నేను చదువుతాను, చూడండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. మరొకసారి చదువుతాను. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మంచి చల్లని వేళలో మీ మెల్లనైన స్వరము వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. వినుచున్న బిడ్డల హృదయాలు తెరవండి, ఈ శ్వాస జీవితంలో ప్రయాణం చేసే భాగ్యం దయచేయండి. మీరు చల్లని వేళలో అవాదాములో ఎందుకు వచ్చి వారితో, నాయనా మీరు ముచ్చటించిన సత్యవాక్యములను ఈ సమయమున విశదీకరించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ శుభవందనాలు. ఇక లేఖనం లోతునకు ప్రయాణం చేద్దాం. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వలన దేని గురించి వినాలి? మన ప్రభువును గురించి వినాలి, క్రీస్తును గురించిన వార్తను వినాలి, సువార్తను వినాలి. ఎప్పుడైతే మనము సువార్తను వింటామో, క్రీస్తును గురించిన వార్తను మనం వింటామో, మనకేం కలుగుతుంది? విశ్వాసం. విశ్వాసం కలిగినప్పుడు దేవునితో సహవాసం, రిలేషన్ కలుగుతుంది. విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో, ఆ బలమైన విశ్వాసము మనం ఏం చేస్తుందంటే దేవుని యొద్దకు నడిపిస్తుంది, దేవుని సన్నిధికి నడిపిస్తుంది, దేవునితో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఎప్పుడయ్యంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినినప్పుడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిలోనికి విశ్వాసము ప్రజలింపబడుతుంది, వారిలో విశ్వాసం బలముగా ఉంటుంది. అటువంటి వారు ఎవరు? కొంతమందిని చూద్దాం మనం. మనము యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనపడతారు. ఆమె బాటచారులతో, వచ్చిపోయే బాటచారులతో విన్నది. ఏమని విన్నదో తెలుసా? వారి దేవుడు చాలా గొప్పవాడు. ప్రైజ్ లార్డ్. ఆమె వినిన మొట్టమొదటి మాట, వారి దేవుడు చాలా గొప్పవాడు, శక్తివంతుడు, అసాధ్యమైనది ఏమీ లేదు, అన్ని చేయగల సమర్థుడు అయిన దేవుడు వారి దేవుడు. వారు ఎట్లా సమర్థుడయ్యా అంటే, ఎర్ర సముద్రముని అడ్డంగా వస్తే ఫాయిల్గా చేసే సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు సమర్థుడు, ప్రతి కార్యమును సఫలీకృతం చేసే సమర్థుడు. మనకు అడ్డంగా ఉన్నటువంటి ఏవైనా సరే తొలగించగల సమర్థుడు అనే విషయాలు మరి రాహాబు విన్నది. ఆమె స్థితిగతులు మనకు తెలుసు, వాటితో పని లేదు మనకు.
దేవుని పిల్లలు అయిన తర్వాత వాటితో ఏ ఇటుతో మనకు పల్లె ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించినప్పుడు వారు పరిశుద్ధులు పరిశుద్ధులను మనం ఏమి అనకూడదు ఆమె ఎంత ఆసక్తి ఆమెకి దేవుని గురించి వారు చెప్తుంటే బాటచారులు ఎంత ఆసక్తిగా విన్నదో నా ప్రియ దేవుని పిల్లారా మనం ఎంత ఆసక్తిగా వాక్యాన్ని వింటామో మన హృదయం అంత పులకరిస్తుంది మన హృదయము అంత ఆశ్చర్య కార్యాలతో ముంచెత్తబడుతుంది మన హృదయం ఊపుంగుతుంది అయితే ఈమె మరి విన్నప్పుడు ఆమె జీవితంలో విశ్వాసము ప్రజ్వలింపబడింది విశ్వాసము ఎప్పుడైతే ప్రజ్వలింపబడిందో ఆమెకు ఆశ కలిగింది ఆ దేవుణ్ణి నేను కలిగి జీవించాలా ఆ దేవుణ్ణి నేను నమ్ముకోవాలా ఆ దేవుని యొక్క మహిమైశ్వర్యములో నేను కూడా ఒదిగి పోవాలి బా ఎంత గొప్ప విశ్వాసం ఆమెకి వింటవలన విశ్వాసం కలిగింది ఇంటవలన విశ్వాసం కలిగి ఆమె జీవితం మార్చబడింది దేవుని యొక్క ఆ గుంపులో పరిశుద్ధుల గుంపులో చేర్చబడింది నిబంధన జనుల గుంపులో ఆమె చేర్చబడింది చేర్చబడటమే కాదండి ఆమె యూదా గోత్రానికి ఒక కర్తగా దేవుడు ఆశీర్వదించాడు నా ప్రియ సిస్టర్ నువ్వు వాక్యము వింటుంటే ఇదిగో ఈ కోవలోనికి వస్తావు ఈ మార్గములోనికి వస్తావు ఇది వాస్తవము దేవుని యొక్క మహిమేశ్వరం దేవుడు ఎప్పుడైతే నీ హృదయములోను ధ్యానిస్తావు దేవుణ్ణి నీ హృదయ ఆశీనుడు అవుతాడు దేవుడు ఆమె రాహాబు ఆమె హృదయములో దేవుణ్ణి అలా ఆమె హృదయముని తలుపు తెరిచింది దేవుడు వారి ఆమెలోనికి ప్రవేశించి సర్వసత్యములోనికి దేవుడు నడిపించాడు ఆమెని దేవుని యొక్క ప్రజలతో నిబంధన చేశాడు దేవుని యొక్క ప్రజలతో నిబంధన చేశాడు గనుక మనం ఈ దినమున మనము ఈ వాక్య లేఖనములో ఉన్న ఏలుగు ఆ మహిమేశ్వర్యం మనకు కూడా ప్రజలింపబడుతుంది ఆమె దేవుని గురించి ఆ మహాదేవుని గురించి దేవాది దేవుడైన యెహోవాను గురించి విన్నది వారి దేవుడు ఇంత ఆశ్చర్య కార్యాలు చేశాడు అద్భుత కార్యాలు ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేశాడు ఆరిన నేలలో తన ప్రజలను నడిపించాడు అంత మాత్రమే కాదు బండ నుండి నీళ్లు ప్రవహింపజేశాడు ఆహారమును కురిపించాడు మన్నాను కురిపించాడు ఎంత తెగుళ్ళు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా దేవుడు ఆయన వారిని సురక్షితముగా కాపాడాడు క్షేమముగా కాపాడాడు క్షేమ స్థితిలోనికి వారిని నడిపించాడు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించాడు ఎన్ని అవంతరాలు ఎదురైనా ఎన్ని అడ్డుబండలు ఎదురైనా ఎంత ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలలో మన ప్రయాణంలో మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ప్రయాణం చేసే ఈ లోక యానంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు ఎన్నో బాధలు ఉండవచ్చు ఎన్నో కష్టాలు ఎదురవ్వచ్చు ఎన్నో నిష్ఠూరానికి మనం దిగజారిపోవచ్చు నీ దేవుడు గొప్పవాడు మనము కలిగి ఉన్న దేవుడు మన జీవాత్మ మన పరమాత్మ ఆయనతో సహవాసము కలిగి ఉంటే ఆయన నమ్ముకుంటే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు గొప్ప దేవుడు ఆమె ఎప్పుడైతే విన్నదో ఆ గొప్ప దేవుని కలిగి జీవించాలని ఆశపడింది అట్రితికి ఆమె జీవించింది యూదా గోత్రానికి ఒక కర్తగా ఒక తల్లిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆమె వేష అని రాయబడితే ఇప్పుడు పరిశుద్ధురాలుగా మార్చబడి నా ప్రియ సిస్టర్ ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి మన
మరి నీ జీవితము మార్చబడి పరిశుద్ధురాలుగా జీవిస్తున్నావా? ఎల్లన్ గో, నీ జీవితములో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఆమె జీవితములో దేవుడు నివాసం చేశాడు. ఆమె జీవితంలో దేవుడు నివాసం చేశాడు కాబట్టి యూదా గోత్రానికి ఒక ప్రముఖమైన వ్యక్తిగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను కూడా అలాగా చేసుకుంటాడు దేవుని కలిగి జీవిస్తే. అయితే ఇంకొక వ్యక్తి ఉంది. పౌలు శీలలు ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సేవ నిమిత్తంగా వెళ్తే ఒక సముద్రం తీరమున మరి వాక్యము అందిస్తా ఉన్నారు. పౌలు మాట్లాడుతున్నాడు, పౌలు గారు, అపోస్తలైన పౌలు గారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం పౌలు గారు, దేవుడు ఎన్నుకున్నాడు, నాకు నీవు కావాలి అని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎక్కడ సువార్త ప్రకటించకుండా ఉండలేడు, ప్రార్థన చేయకుండా ఉండలేడు. ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి వాక్యం అందిస్తూ ఉంటే అపొస్తల కార్యాల గ్రంథంలో మరి ఆ 16 అధ్యాయంలో మనము సర్దుకుంటే అర్థమవుతుంది. మరి అక్కడ వాక్యం బోధిస్తున్నారని చెప్పేసి ఒక తుయతైర పట్టణస్థురాలైనటువంటి లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ, ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ, అక్కడ ప్రార్థన జరుగుతుంది ఆ స్థలంలో అని తెలుసుకొని ఆమె అక్కడికి అచ్చటికి వెళ్ళటం జరిగింది. అచ్చటికి వెళ్ళటం జరిగినప్పుడు పౌలు గారు బోధిస్తూ ఉన్నాడు, వాక్యమును విశదీకరిస్తున్నాడు. తీక్షణముగా వాక్యాన్ని విశదీకరిస్తున్నప్పుడు ఆమె హృదయం తెరువబడింది. చూసారా సిస్టర్, మన హృదయం తెరువబడాలి. లూదియా హృదయం తెరువబడింది. వాక్యము లోపలికి వెళ్ళి నింపబడుతుంది. కీళ్లను మూలిగలను సమస్తాన్ని ఇవాగిస్తుంది. ఎప్పుడైతే హృదయం తెరువబడుతుందో ఈ హృదయం మన కీళ్ళను మూలిగలు సమస్తం ఇవాగించబడుతుంది. వాక్యము చేత సంధించబడుతుంది. అప్పుడే మనకు పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడే మారు మనసు కలుగుతుంది. అప్పుడే మన హృదయములో ఉన్నటువంటి కల్మషం అంతా బయటికి పోవటానికి అవకాశం కలుగుతుంది. వాక్యం ఎప్పుడైతే చొచ్చుకుంటుందో మన హృదయంలో, మన హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలు అన్ని పోతున్నాయి. మంచి ఏర్పడుతుంది, చెడు అంతా కొట్టుకుపోతుంది. వాక్యం అనే ప్రవాహంలో చెడు మొత్తం కొట్టుకుపోయి ఆ మంచి శ్రేష్టమైన వాక్కులు నాటబడతాయి హృదయములు. అప్పుడు దేవుని వైపు తిరుగుతాం. ఆపోనే ఆవిడ దగ్గర కూడా, ఆ మేడం దగ్గర కూడా, ఆ సిస్టర్ దగ్గర కూడా మరి చెడుంతా కొట్టుకుపోయింది వినుట వలన. ఆ వాక్యాలను, వాక్యము చెడును తొలగిస్తుంది, జీవ మార్గాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే చెడు మన నుంచి తొలగిపోతుందో దేవుని కొరకు ఏగిరి పడతాం, మనసు సిద్ధంగా ఉంటుంది, మన హృదయం సిద్ధపడుతుంది, దేవుని అన్వేషణలో నిమగ్నమైపోతాం. ఇది దేవుని యొక్క సత్యం, ఆంతర్యం. ఈ లూదియా దైవభక్తి ఆమెలో పెంపర అయింది. ఆమె రక్షణ పొందింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆమె బాప్తిసం పొందింది, తన కుటుంబాన్ని అంతా బాప్తిసం పొందే కార్యక్రమంలో పాపక్షమాపణ పొంది, మార్మనసు పొంది, దేవుని సొత్తు, సొత్తైన ఆ ప్రజలుగా, ఆ ప్రజలలో, ఆ గుంపులో, పరిశుద్ధుల గుంపులో చేరింది. చేరినప్పుడు ఆమెకు మంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయిగా. ఆ దైవజనులను పిలిపించుకొని ఆతిథ్యము ఇవ్వాలి. చూసావా, మంచి ఎప్పుడైతే వస్తుందో మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మన ఆంతర్యం అంతా నిండి ఉంటుంది మంచి. ఎప్పుడైతే చెడు తొలగిపోతుందో
హృదయమంతా వికసించిపోతుంది మంచితో, పరిమళిస్తుంది మంచి, ప్రజ్వలింపబడుతుంది మంచి. ఇది దేవునిలో ఉన్న సత్యం, సర్వసత్యం. ఇంకా చెడుతనం ఉందా? ఇంకా అన్ని చెడు కార్యాలు చేస్తున్నావా? అన్ని దేవునికి అయిష్టమైన పనులు, దుర్మార్గమైన పనులు ఇంకా ఉన్నాయా? ఉన్నట్లయితే నీలో దేవుని వాక్యము నివాసం చేయట్లేదు, నివాసించట్లేదు దేవుడు హృదయములో. మనం గ్రహించాలి మనమే. ఎవరితో అవసరం లేదు, ఎవరితో చెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను దేవునితో ప్రయాణం చేస్తున్నట్లయితే నాలో చెడు లక్షణాలు ఉండవు, చెడు కార్యాలు చేయను. నాలో మంచి ఉన్నట్లయితే, దేవుడు నివాసం చేస్తున్నట్లయితే అన్ని మంచి పనులు చేస్తాను అని మనం ఎప్పుడైతే గ్రహింపులోకి వస్తామో, మనం దేవునితో సహవాసమా లేకపోతే ఇంకొక సహవాసమా, అపవాదితో సహవాసమా? మనకు ఎంబడి తెలిసిపోతుంది. దేవుడు ఆత్మ మనతో మాట్లాడుతుంటుంది, తెలియపరుస్తుంటుంది. పరిశుద్ధాత్ముడు మనతో బోధిస్తూ ఉంటాడు ప్రతి విషయంలో, అది మంచి, ఇది చెడు. అందుకే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదని చెప్పాడు మన దేవుడు. ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? ఇదే కారణం. నీకు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదని ఆజ్ఞాపించిన పరిస్థితులు ఏంటంటే ఇది దీనికోసమే. కనుక దేవుని ప్రజలారా, మరి రెండవ వ్యక్తిగా తుయాతైర పట్టణస్థురాలైనటువంటి మరి ఆ సిస్టర్ గారు లూదియా, ఆమె దైవభక్తి పెంపరై దేవుని సేవకులకి ఆతిథ్యం ఇవ్వటానికి పూనుకుంది. అట్టి రీతిగా ఉండాలి. సిస్టర్, నీ ఇంటికి దైవజనులు వస్తే పరామర్శించు, నీ ఇంటికి విశ్వాసులు వస్తే పరామర్శించు. దైవజనులే కాదు, విశ్వాసులైనా సరే సేమ్ డిట్టో ఉండాల నీ నీ ప్రేమ వాత్సల్యత. అంతేగాని హెచ్చు తగ్గులు ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న నీకు సమానత్వం ఉండాలి, సమానత్వం ఉండాలి. మన దేవుడు సమాధానకర్త, సమాధానకర్త మన హృదయంలో ఉంటే సమాధానాన్ని పంచుతాం, సమానత్వంలో మన ప్రయాణం చేస్తాం. అంతేగాని హెచ్చు తగ్గులు వచ్చినాయి అంటే నానో. కనుక మరి లూదియా హృదయం తెరువబడి దేవుణ్ణి చేర్చుకొని తన కుటుంబాన్ని రక్షించుకుంది. సరే ఇంకొక మన ప్రయాణం చేద్దాం. మూడో వ్యక్తి, ఇరుకు పట్టణంలో మన ఒక వ్యక్తి ఉన్నాడు మనకు తెలుసు, ఆయన పేరు జక్కయ్య. ఆ జక్కయ్య యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు, విన్నాడు ఈ మార్గమున వెళ్తున్నాడు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్తున్నాడని విన్నాడు. విండు ద్వారా ఏమొస్తుందండి? విశ్వాసం. మూల వాక్యం విండు ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం. ఆయన ఇనుట వెంటనే విశ్వాసం కలిగింది, ఆయన చూడాలని ఆశపడ్డాడు. వెళ్ళాడు, జనసమూహం చూడలేకపోయాడు, పరుగున వెళ్ళాడు, చెట్టు ఎక్కాడు, అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ మార్గంలో వెళ్తూ వెళ్తూ ప్రభు ఆయన్ను పేరు పెట్టి పిలిచి, జక్కయ్య త్వరగా దిగము, నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. త్వర త్వరగా దిగి ఇంటికి చేర్చుకున్నాడు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు, దేవుడు ఆయన రక్షించాడు, ఆయన కుటుంబాన్ని రక్షించాడు, ఆయన ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య ఇంటికి. ఆశ ఉండాలి. దేవుడు అంటే చూడాలని కానీ, దేవుని వాక్యం వినాలని కానీ ఆశ హృదయంలో. ఆశ అయితే నాలో ఉప్పొంగుతున్నది, నాశ తీర్చవా నా యేసయ్య, యేసయ్య నా యేసయ్య, మెస్సయ్య నా మెస్సయ్య, నిన్ను చూడాలని, నీతో నడవాలని, నిన్ను చేరాలని, నీలో ఉండాలని. ప్రైజ్ లార్డ్. ఈ పాటను ఎప్పుడో రాశాను. ఈ పాటని దేవుడు సంఘము మరి చాలా ప్రాంతాల్లో పాడుకుంటున్నారు. కనుక మూడో వ్యక్తి జక్కయ్య, ఆయన ఆశను తీర్చాడు, ఆయన ఇంటికి రక్షణ కలిగింది, ఆయన పశ్చాత్తాప పడి ఏదైనా ఎవరి దగ్గరనే తీసుకుంటే అన్యాయంగా
వారికి మరలా నాలుగు గంటలు ఇచ్చేస్తాను ప్రభు అని ఒప్పుకున్నాడు. ఒప్పుకోలు పశ్చాత్తాపము ఎన్ని వచ్చింది. దేవుడు ఎప్పుడైతే హృదయంలోనికి జక్కయ్య హృదయంలోనికి ప్రవేశించిన అట్టనే సహోదరుడా నీ హృదయంలోనికి జక్కయ్యలాగా నీ హృదయంలోనికి ప్రభు ప్రవేశిస్తే ఒప్పుకోలు ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది, దేవుడితో ప్రయాణం చేస్తావు, దేవునితో నడుస్తావు. కనుక ఈ యొక్క వాక్యము చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. కనుక మరి ధర్మకార్యములు చేసే కొర్నేలి భక్తుడు ఉన్నాడు. ఆ వాక్యం వినాలని దైవజుని పిలుచుకొని మరి ఆయన తన బంధుమిత్రులతో సహా ఇంటి వారితో సహా మరి పేతురు గారిని పిలుచుకొని వాక్యం చెప్పించుకొని లోతైన అనుభవంలోనికి నడిపించబడ్డాడు. మరి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, దేవుని సహోదరి సహోదరులారా, దేవుని వాక్యములో ఉన్న విలువను గమనించండి. దేవుడు గొప్పవాడు, మనకు గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నిత్య నివాసి, నిర్మల హృదయం కలిగిన దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా తోచివేసే దేవుడు కాదు. ఆహ్వానిస్తాడు, ఇట్లా చేతులు చాపి ఆహ్వానిస్తాడు, దినమెల్ల చేతులు చాపి. ఎప్పుడైతే ఆయన రెక్కలు నీళ్ళకి వస్తావో అప్పుడే మనకు క్షేమము భద్రత, అప్పుడే బ్లెస్సింగ్ ఆశీర్వాదం. అట్టి కృప అట్టి మహిమేశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నుల మీద ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవైన తండ్రి, పరిశుద్ధుడవైన మా దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దినము ఆయన మీ మెల్లడి స్వరము వినిపించినందుకు కృతజ్ఞతలు. ఇనుచున్న నీ బిడ్డల హృదయాలు తెరవండి, తెరిచి ఆయన నీ వైపు ఆకర్షించుకోండి. వారి ఆశను తృప్తిపరచు, ఆశపడే హృదయాలను తృప్తిపరిచే మా దేవుడవు గనుక మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఇచ్చున్న బిడ్డలందరి కుటుంబాలను బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ. వందనాలు మీ అందరికీ.